శ్రీమతి కావిలిపాటి విజయలక్ష్మి గారు మంచి రచయిత. ఆవిడ రాసిన కొన్ని నవలలు కథలు నేను చదివాను. 1975 ఆంధ్రప్రభ వీక్లీలో లలితాదేవి అనే సీరియల్ వ్రాశారు. తర్వాత యువ అనే మాసపత్రికలో చక్రపాణి అనే నవల వ్రాశారు. ఆవిడ రచనల కోసం ఎంచుకునే ఇతివృత్తం చాలా ఉత్కంఠభరితంగా తప్పక చదవాలనిపించేలాగా ఉంటుంది. చక్రపాణి నవల నేను అప్పట్లోనే 2 చదివాను. విజయలక్ష్మి గారు తన రచనలలో కుటుంబ కథాపరమైన విషయాలనే ఎన్నుకునేవారు. స్త్రీకి చదువు, సంపాదన, స్వాతంత్ర్యం ఉన్నంత మాత్రాన సుఖ సంతోషాలు ఉండవని, ఏ వయసులో జరగవలసిన ముచ్చట్లు యథావిధిగా ఆ వయసులో జరుగుతేనే స్త్రీ జీవితం సంపూర్ణ అవుతుందని, లేకపోతే అసంతృప్తి, అశాంతి, ఆవేదన జీవితంలో చోటు చూసుకుంటాయని, తోడు నీడ లేకుండా స్త్రీ కానీ పురుషుడు కానీ సుఖంగా, సంతోషంగా, ఆనందంగా జీవించలేరని, ఎవరైనా కానీ జీవితంలో సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకోవాలనే విచక్షణా జ్ఞానం కలిగి ఉండాలని లలితాదేవి నవల ద్వారా విజయలక్ష్మి గారు సూచించారు. మాలింగ మూర్తి.
దొరల కవులో తేనె జుంటింగ నియ్యవా తెరువరులకు